వెల్కమ్ బ్యాక్. జగన్ వర్సెస్ పవన్, ఏపీలో దడదడే. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ పక్కన జగన్, మరో పక్కన పవన్. జగన్ రేపు 27 నుంచి ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం దాకా, పవన్ కళ్యాణ్ రేపు 27 నుంచి ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ దాకా. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు రేపు 26 నుంచే ఆయన ప్రజాగలం సభలో, మొత్తానికి రాయలసీమ నుంచి ఆయన మొదలెట్టబోతున్నారు. మొత్తానికి ఏపీలో జరగబోయే ఎన్నికలు మాత్రం చాలా హాట్గా ఉండబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి జగన్ ఓ పక్కన మేమంతా సిద్ధమని ఆయన బయలుదేరుతుంటే, పవన్ కళ్యాణ్ వారాహి ద్వారా 27 నుంచి ఒక ఇచ్చాపురం నుంచి ఆయన యాత్ర మొదలుపెట్టబోతున్నారు. మరి ఈసారి మరి ఉత్తరాంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో మరి ఎలా ఉండబోతోంది పవన్ కళ్యాణ్, మరి ఒక ప్రచార ధోరణి ఎలా ఉండబోతోంది? మరోపక్క జగన్ మేమంతా సిద్ధమని ఆయన ప్రచార ధోరణి ఎలా ఉండబోతోంది? మరోపక్క చంద్రబాబు నాయుడు ప్రతి చోట కూడా రోడ్ షోలు, బహిరంగ సభలు, కొంతమంది వాళ్ళతో, అంటే ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళతో, రైతులతో, యువత, మహిళలతో కూడా మధ్య మధ్యలో సభలు, ఇలాంటి బేస్ చేసుకొని కూడా మొత్తానికి అన్ని పార్టీలు కూడా రేపు జరగబోయే ఎన్నికలకి ఒక విధంగా అన్ని అస్త్రాలని బయటకు తీసి ప్రజలపై వినియోగించబోతున్నారు. హామీల వర్షం కురిపించబోతున్నారు. మరి ఎలా ఉండబోతుంది? మరి ఏపీలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు? మరి ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభల యొక్క ధ్వనులతో మరి ఎంత విసుకెత్తిపోతారు అనేది మనకు మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, ఎలా ఉండబోతోంది మరి మొత్తం? ఒక పక్కన టీడీపీ, మరో పక్కన జనసేన, ఒక పక్కన వైసీపీ, మరి ఎలా ఉండబోతున్నాయి అంటారు సభలు? మురళి రాజు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగరమూరి నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేసి ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు. ముఖ్యంగా కూడా ఈ నెల 26-27 నుంచి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజల మధ్య ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 26వ తేదీ నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి తన యొక్క ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించకపోతుంటే, 27వ తేదీ నుంచి ఇడుపులపాయలో తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అనే కాన్సెప్ట్ తోటి బస్ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అదే 27వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు ఇచ్చాపురం నుంచి, దాదాపుగా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వారాహియాహనంపై మరొకసారి ప్రజాగళం పేరుతోటి ఆయన వారాహియాహ నుంచి ఇటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వైపు నియోజకవర్గాల వారిగా పయనించేందుకు దాదాపుగా కూడా రూట్ మ్యాప్లు అన్నీ కూడా సిద్ధమయ్యాయి. అయితే ఈ నెల 27వ తేదీన రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వైపు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ బస్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అంటే సిద్ధం అనే పేరుతోటి ఇప్పటికే 4 సభలు నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇకపై ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక సభను నిర్వహిస్తుందో పాటుగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వర్గాలతోటి, డాక్టర్స్ కావచ్చు, లాయర్లు కావచ్చు, లేకపోతే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన సంఘాలతో కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కావచ్చు, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఒక బస్సు యాత్ర ద్వారా దాదాపుగా కూడా 175 నియోజకవర్గాల్లో పర్యటించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి రోజుకి 3-4 నియోజకవర్గాలు అవకాశం ఉంటే కనుక ఒక పార్లమెంటు పరిధిని కవర్ చేసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. దీనికి మేమంతా సిద్ధం అనే పేరు కూడా సన్నద్ధం చేసుకుని రాయలసీమ ప్రాంతం నుంచి ఆయన ఉత్తరాంధ్ర వైపు పయనించనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గతంలోని వారాహి వాహనం ద్వారా అనేక జిల్లాల్లో పర్యటించారు. అయితే ఈ నెల 27వ తేదీ నుంచి ఆయన మరొకసారి వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇచ్చాపురం నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేసుకుంటూ ఇటు రాయలసీమ వైపు రానున్నారు. అయితే పవన్ కళ్యాణ్ యాత్ర అంతా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో 3 జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా సాగే అవకాశం ఉంది. రాయలసీమలో తక్కువ ప్రాంతాల్లో సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలిసింది. అయితే వీరిద్దరి కన్నా ముందుగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతోటి ఈ నెల 26వ తేదీ నుంచి ఆయన కుప్పం నుంచి తన యొక్క పర్యటన ప్రారంభించడం, ఆయన కూడా ప్రతిరోజు కూడా 3-4 నియోజకవర్గాలు కవర్ చేస్తూ సాధ్యమైనంత వరకు ఒక పార్లమెంటు పరిధిలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో పాటుగా వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలు స్వీకరించడం, వారితో సమీక్షించడం అనే అంశాలు కూడా ఆయన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో సిద్ధం చేసుకున్నారు. అయితే ముగ్గురు కూడా లక్ష్యం ఒకటే, మళ్ళా తిరిగి అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి లక్ష్యంతో ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలని చెప్పేసి టీడీపీ అధినేత వైఎస్ జగన్
టీడీపీ అధిన చంద్రబాబు నాయుడుతో పాటుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లక్ష్యంగా నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో వీడ ప్రసంగాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కూటమిపై విమర్శలు చేస్తూ తాను చేసినటువంటి సంక్షేమ పథకాలు లేదా అతను ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాల గురించి చెప్పుకునే ప్రయత్నం చేయనున్నారు. అదేవిధంగా కూడా మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కుంటుపడినటువంటి అభివృద్ధి, పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి ప్రభుత్వ శాఖలు, పోలీసుల వ్యవహార శైలిని ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ మరింత మెచ్చుగా మరింత ఎక్కువగా అందించే ప్రయత్నం చేస్తామని చెప్పే ప్రయత్నం చేయడంతో పాటుగా సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని చేస్తామని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఈ నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలకి సమరశంఖం పూరిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార హోరెత్తే అవకాశాలు అయితే దాదాపుగా కూడా కనిపిస్తున్నాయి. రాజు, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ వెరీ మచ్.